ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం ఉందన్నాను. అవును, కానీ అదే పవన్ కళ్యాణ్ గురించి నేను ప్రశ్నించడానికే వచ్చాను. ప్రశ్నిస్తూనే జీవిస్తానంటే అక్కడ నేను ఇతను తలకు కన్ఫ్యూజన్ ఒక కొంచ అంటున్నాను. ఆల్రెడీ టీడీపీ అంటారా, ఇట్ హ్యాస్ బికమ్ యాజ్ కొజ్జా. ఎలా అంటారా, మీరు ఎప్పుడైనా కానీ హెరిటేజ్ షోరూంలో మెటీరియల్ కొన్నారా? నేనే కొనుక్కోలేదండి. నేను ఇప్పుడు హెరిటేజ్ షోరూమ్లోనే ఉన్నాయని తెలుసా తెలీదా? హెరిటేజ్ తెలుసండి, హెరిటేజ్ బటర్ మిల్క్ మిల్క్ అమ్ముతారు కదా. ఎక్కడున్నాయి ఇప్పుడు? ఇప్పుడు లేవు. ఎందుకు లేదు? దొబ్బింది మొత్తం, గోచి ఊడింది. నంగా నంగా బామ్మాచారి, ఏమన్నా నంగా నంగా బామాచారి బ్రహ్మచారి బ్రహ్మచారి నంగా నంగా బ్రహ్మచారి అంటే వాడు కూడా సన్యాసే. అట్టాంటి పరిస్థితిలో వాడిని చూసి ఎవడయ్యా ఓటేసేది. పప్పు వచ్చినా ఏం కాదు, వాడి అబ్బని వచ్చినా కూడా ఏం కాదు. మరి లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు అండి, చెప్పింది నీకు అదే కదా. పప్పు అంటే ఎవరు? పప్పు అంటే లోకేషే. లోకేష్ వచ్చినా ఏం కాదు, వాడు అబ్బాయి వచ్చినా ఏం కాదు అంటే చంద్రబాబు నాయుడు. వచ్చినా ఏం కాదు, అయిపోయా సెకండ్ ముగిసిపోయా ముగిసిపోయా. మరి లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు, 400 కిలోమీటర్లు చేస్తున్నాడు. సరే అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నేను కూడా ఆయనకు పాదాలు వస్తానా? అంటే ఆయన అది సీఎం అయిపోతారు లేకపోతే తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఏంటి, మీరంతా చేసేటువంటి ఒక ప్రచారం. మీరంతా అంటే ఎవరు? మీడియా. మీడియా అంటే ఏంటో తెలుసా? నేను కూడా మీడియాలో ఒక 35 సంవత్సరాలు దరిదాపు పనిచేసిన వాడు. మీడియా అంటే జస్ట్ ఇట్ ఈస్ ఎ బ్రోకరైజింగ్ బిజినెస్. ఏమన్నాను అదే మళ్ళీ పక్క మాట్లాడుతున్నా, ఎడిటింగ్ చేస్తే మాత్రం ఒకడోడికి పగిలిపోతాయి. బ్రోకరేజ్. నువ్వు ఏ ఛానల్కి అమ్ముడిపోయినావు? నువ్వు అమ్ముడిపోయినావు యాజ్ స్టాఫ్. నీ ఛానల్ ఏ పార్టీకి అమ్ముడిపోతే ఆ పార్టీకి అమ్ముడిపోతాయి యాజ్ ఎ బ్రోకర్. అలాంటి ఆ పరిస్థితిలో నీ కాన్సెప్ట్, నీ పైన నీకు తెలియని ఒక ఓనర్ ఉంటాడు, వాడు చెప్పిందే నువ్వు చేయాలి. దట్ ఈస్ కాల్డ్ బ్రోకరైజింగ్ బిజినెస్. ఓకే, ఎండి బ్రోకరు ఎంప్లాయీ ఏమన్నాను? అదే అమ్మ మళ్ళీ చెప్పండి, కొద్ది కష్టంగా ఉంది స్వామి. నేను చాలా క్లారిటీగా చెప్తానబ్బా, ఇది ఎడిట్ చేయొద్దు. ఓకే ఓకే, ఎడిట్ చేస్తే కమింగ్ ఫ్యూచర్లో మీ ఛానల్ వాళ్ళు ఎంత పిలిచినా నేను రాను. ఓకే అండి. అయితే నేను ఒక డౌట్ వచ్చిందండి నాకు, జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ తెలుగుదేశం పగ్గాలు పట్టున్నాడు అని? రాడు, 1000% రాడు. ఒకవేళ ఆయన వచ్చుతున్నట్లయితే? రాడు, రారు. ఓకే, ఒకవేళ వచ్చినా చేసినా ఇచ్చినా కంప్లీట్గా చంద్రబాబు నాయుడు అస్త్ర సన్యాసం చేస్తే కానీ రాడు. ఆ అవకాశం ఉందంటారా? వీడు చేయడబ్బా, పదవి అనేటువంటి గజ్జితో అంత గొంతు జీవించేవాడు చంద్రబాబు నాయుడు. ఇదేమి చంద్రబాబు నాయుడు మీద నాకేమి వ్యక్తిగతమైన ద్వేషంలే, వాడు చేసిన పెద్ద తప్పు. లైఫ్ ఇచ్చిన మామని వెన్ను పొట్టు పొడిచాడు, అది నేను సహించలేను. ఎందుకు, నేను కూడా సీనియర్ ఎన్టీఆర్కే చెప్పలేను నేను, అంత వీరాభిమాని. ఎన్టీ రామారావుని అంత ఘోరంగా వైస్రాయ్ హోటల్లో అందరి చేసిన చెప్పులతో కొట్టించినటువంటి
చంద్రబాబు నాయుడు ఈ స్థానాన్ని సాధించలేడు, గెలవలేడు. ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్స్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ మనవడితోటి ఆడుకుంటాను, నాకు ఈ రాజకీయాలు అవసరం. అది చేశాడంటే కనీసం వాడి మర్యాద కాపాడబడుతుంది. ఇది కూడా ఎయిటింగ్ చేయొద్దా. వాడు అన్నానంటే దిగజారిన వాడిని ఎవడైనా వాడనే అంటాడయ్యా, తప్పే లేదు. వెనక్కి తగ్గేదేలే. ఏ నా సంగతి అంటావా, బతకంటే ఆశ లేదు, ప్రాణం పోతుందన్న భయం లేదు. నా ప్రాణం పోతుందని కష్టమంటే మీ ఛానల్ ముఖ్యంగానే చెప్తున్నా, నన్ను చంపేదాన్ని నలుగురు వస్తే నలుగురిని చంపి కానీ నేను చావను. వర్షు గడ్డ ఇప్పుడు ఇంకోటి ఏమంటారంటే అండి, జగన్కి ఈ అనుకూల పరిస్థితులు లేవని కొంతమంది అంటున్నారండి. అంటే మీరు కూడా అంటే 100 రూపాయలు బ్రాండ్కే ఓకే అంటారా? ఓకే కదా, నేను కొంతమంది నాకు తెలియదే. మీరు తాగమోతా అయితే 100 రూపాయల బ్రాండ్కి ఓకే అనండి. అది ఏదో ఉంటుంది, చీప్ లిక్కర్ వస్తుంది కదా 100 రూపాయల్లో. ఇప్పుడు రావట్లేదే, ఇప్పుడు రావట్లేదండి, కొద్ది పెరిగింది, రేట్లు పెరిగినాయి. రావట్లేదే ఎందుకో? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? మద్య రేట్లు పెంచుతాను, దాన్ని తగ్గింపు చేస్తాను చెప్పి. మీరు జర్నలిస్ట్గా ఎంతకాలం బతుకుతున్నారో నాకు తెలియదు, నాకైతే మాత్రం క్లారిటీ ఉంది. జర్నలిస్ట్గా అన్న, అఘోరిగా అన్న, ఐఎమ్ అబ్జర్వింగ్ ఆల్ ద థింగ్స్ ఇన్ రైట్ మేనర్. ఓకే, మద్యపాన నిషేధం నేను చేస్తున్నాను, బట్ ఇన్ రైట్ నౌ కాదు, టైం టు టైం జరుగుతుంది, పార్షియల్గా జరుగుతుంది అన్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అవునండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఆస్కార్ అవార్డు వస్తుందని మీరు చెప్పారండి. అవునండి, వచ్చింది కదా. అది పాట కదా, జూనియర్ ఎన్టీఆర్కి రాలేదండి. జూనియర్ ఎన్టీఆర్కి రాలేదు, ఆ పాటకు వచ్చింది, నాటు నాటు అనే పాటకు వచ్చింది పాటకి. అలా జూనియర్ ఎన్టీఆర్ లేడా? అంటే ఉన్నాడా లేడా, చచ్చిపోయాడా? పాటలో ఉన్నాడు కానీ ఉన్నాడా లేడా, చచ్చిపోయాడా ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. పాటలో ఉన్నారు అంటే జూనియర్, అంటే మేమేమనుకున్నాం అంటే జూనియర్ ఎన్టీఆర్కే వస్తుంది ఆస్కార్ అవార్డు అనుకున్నాం. మీ తలకు భ్రమ మీది, నా తలకు క్లారిటీ నాదే. అది ఏదో విధంగా వస్తుందని మీరు అనుకున్నారు. వచ్చింది కదా, వచ్చింది రాలేదంటారా? నేనేమనుకున్నా అంటే జూనియర్ ఎన్టీఆర్కే. మీరు ఏమనుకుంటున్నారన్నా అన్నది కాదు ముఖ్యము, ప్రజలు ఏమనుకుంటున్నారని ముఖ్యం. అంటే ఆస్కార్ అవార్డు RRR కి వచ్చింది అని అంటే అందరూ పండగలు చేసుకున్నారా లేదా? చేసుకున్నారండి. మరి నన్ను దగ్గరకుతున్నారు మీరు. అంటే నేనేమనుకున్నానంటే ఆస్కార్ అవార్డు అంటే జూనియర్ ఎన్టీఆర్కే వస్తుంది. ఇక్కడ నన్ను గెలుపుతున్నారు, నాకు రాదేమో అనిపించింది. నాకు నన్ను గెలుపుతున్నారు, గెలకండి. ఓకే, అన్నాను మిమ్మల్ని గెలుకుతున్నాను, గెలకొద్దు అంటున్నారు బాస్. అంటే అర్థం చేసుకుంటే బెటర్. ఓకే అండి. మరి కవిత ఈడీ గురించి మీకు తెలిసే ఉంటుందండి, ఇది మరి ఈవిడ జైలుకి వెళ్ళటానికి అవకాశం ఉందా? నోవే, ఆమెకేం కాదు. ఇంకేం కాదు, మీరు నమ్ముతున్నారు ఆవిడ లిక్కర్ దాంట్లో ఆ స్కామ్లో ఉన్నట్టు? ఓ మాట చెప్పనా, 1947 గురించి మీకు తెలుసా? 1940 మన స్వాతంత్రం గురించి అండి. మీరు ఎప్పుడు పుట్టారు? 1959. 59లో పుట్టారు. సరే, 59లో పుట్టినా ఎప్పుడు మీరు ఎడ్యుకేషన్ క్లియర్ చేశారు? 82. ఫ్రమ్ ది 82 అంటే ఇప్పటిదాకా ఎన్ని రకాల స్కామ్లు జరిగినాయి? రకరకాల స్కామ్లు జరిగినాయండి. బీయింగ్ ఎ జర్నలిస్ట్ వీఆర్ డిస్కసింగ్ ఈచ్ విత్ అదర్, వీఆర్ నాట్ అట్ ఆల్ ఆర్గ్యూయింగ్ ద పీపుల్. మీకు ఎన్ని రకాల స్కామ్లు జరిగినాయి? ఒకటి కాంగ్రెస్,
అనేకం. దాన్ని లెక్కించడం ఎవరి వల్ల అక్కడ కాదు. అందుకే కాంగ్రెస్ ఈరోజు భూస్థాపితమాట. ఆ తర్వాత బీజేపీ రామ దయ చూపరా ఏంటి, రామ దయ చూపరా రామ దయ చూపరా అంటూ అయోధ్య రాముడిని ముందుకు తీసుకొచ్చిన వాడు బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు అయితే ఆ బీజేపీలో మొట్టమొదటి వాడు ఉన్నాడు కదా, ఎంతోమంది. అందులో ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. అంటే మీరు ఇప్పుడు పుట్టారా? మేము చెప్పింది అయితే అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి. నేను అప్పుడు సంగతి అడితే ఇప్పుడు సంగతి మాట్లాడతారు. అటల్ బిహారీ వాజ్పేయి అండి. మరి ఏం చేశాడు? ఏం చేశాడు? ఏం చేయలేదండి. ఆ తర్వాత ఎంతెంత అనుకుంటే అంతంత అనుకుంటే ప్రతి ఎలక్షన్ మూమెంట్లో అయోధ్య రాముడినే ముందు తీసుకొచ్చిన వాళ్ళు అని అంటే అది బీజేపీ. అందులో సందేహం లేదు. ఇప్పటి వరకు ఏం చేశారు? వాట్ నెక్స్ట్? నరేంద్ర మోడీనే వచ్చాడు అనుకుందాం. ఆర్ యూ హ్యావింగ్ ఎనీ విజువల్ ఆఫ్ అయోధ్య రామ? విశ్వనాథ్ కారిడార్ గురించి మనకు వీడియోలో కనబడచ్చు. షో మీ ద వన్ వీడియో అబౌట్ ది అయోధ్య రామ. రాముడు ఏమయ్యాడో ఎవరికి తెలీదు, ఆంజనేయుడు ఏడున్నాడో ఎవరికి తెలీదు. ఏందబ్బా ఈ రాజనీతి అంటే ఈ కవిత ప్రభావం ఈ బీఆర్ఎస్ మీద ఏమైనా ఉంటుందా అండి? ఓబ్బా కాంగ్రెస్లో రాజకీయం అంటే ఏంటో తెలుసా? ఇందిరాగాంధీ స్టాటిస్టిక్స్ తెలుసా? చెప్పండి స్వామి. ఇందిరాగాంధీ స్టాటిస్టిక్స్ నుంచి చూస్తా ప్రతి ఒక్క పాలిటీషియన్ ఎక్కడో తప్పు చేస్తుంటారు. ఆ తప్పును ఎత్తి చూపించే క్రమంలో చిన్న లీకేజ్ ఇచ్చి మూతి కట్టేయడమే కరెక్ట్ అనుకున్నది ఇందిరాగాంధీ అయితే. ఎందరో మూతిని కట్టేసింది ఎమర్జెన్సీ మూమెంట్లో. లేటెస్ట్ అనుకుంటే నవ్వుతున్నానబ్బాదండి. బీఆర్ఎస్ కి ఎఫెక్ట్ ఉంటుందా అని మేము లేటెస్ట్ అనుకుంటున్నాను. నరేంద్ర మోడీ కూడా అయితే ఈ కవిత గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ కవితని వలన కేసీఆర్ కి ఇబ్బంది పడతారా అనే ఒక మీ అభిప్రాయం ఏంటండి? ఏమి కాదు. కేసీఆర్కి ఏం కాదు, కవితకి ఏం కాదు. ఏం కాదు, వీళ్ళు కరెక్ట్గా లేవనెత్తాలి అంటే వాజ్పేయి మూమెంట్లో చక్ర కుంభకోణం ఏమైంది? మళ్ళీ కనపడలేదు అది. వాజ్పేయి మూమెంట్లో చక్ర కుంభకోణం ఏమైంది? కనెక్టెడ్ విత్ ది పాకిస్తాన్. ఓకే. ఆ తర్వాత కార్గిల్ మూమెంట్లో శవపేటికల కుంభకోణం జరిగింది, అది కూడా బీజేపీదే. జస్ట్ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఈచ్ అండ్ ఎవరీ పార్టీ, ఈచ్ అండ్ ఎవరీ పాలిటీషియన్ ఇన్ మై వ్యూ వెరీ క్లియర్. వాళ్ళు స్కామ్లు చేయడానికి, డబ్బు సంపాదించడానికి పుట్టారు. ప్రజలకు సేవ చేయడానికి ఏ పార్టీ కూడా లేదు. ఇది క్లారిటీ. వ్యక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళని మాత్రమే నమ్మాడంటే ఎవరినయ్యా నమ్మాలా? ఒక ఆటలో ఒక ఓటరు ఆలోచించాల్సింది ఇదే, ఎవరినయ్యా నమ్మాలా?
ఓటుకి నోటు సంప్రదాయాన్ని ప్రవేశపెట్టినవాడు చంద్రబాబు నాయుడు అయితే, దానికి రేవంత్ రెడ్డి అధినాయకుడు. ఎవరిని నమ్మాలి? తప్పే లేదో, వెనక్కి తగ్గేదే లే. మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు, మొత్తం ఈ దేశం అంతా కూడా విస్తరించాలనుకుంటున్నారు, ఆయనకైనా భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు? టీఆర్ఎస్గా ఉంటే నేషనల్ పార్టీగా దాన్ని మారిస్తే గెలిచిపోతాడు. కానీ బీఆర్ఎస్ అంటే ఆశ ముదిరింది, తొండ ముదిరింది, రంగు మారుస్తుంది, నాకిపోతాడు. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు తెలంగాణలో? నాకిపోతాడంటే ఏంటి? నాకిపోతాడు. ఓకే. కానీ కేటీఆర్ టీఆర్ఎస్కి స్టాండ్ అయితే హీఈస్ గోయింగ్ టు రూల్. ఓకే. కేటీఆర్ యా తండ్రికి ఎదురైనా పదవల, తండ్రికి ఎదురు చెప్పినా పదవల, కేటీఆర్ ఈజ్ ద రైట్ పర్సన్. కేసీఆర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్ పర్సన్ ఇఫ్ హీఈస్ ఫాలోయింగ్ బీఆర్ఎస్. ఆడున్నది ఏంటి? తెలంగాణ ప్రాంతానికి టీఆర్ఎస్ పేరుతోటి ఉండేటువంటి అతిపెద్ద తిమింగలం కేసీఆర్. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితినో ఏదో ఉంది, అక్కడ కొన్ని వేల తిమింగలాలు ఉన్నాయి. ఈయనంత పిల్ల చేప, నేను దేనికి భయపడిన బా? నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇంతే. ఓకే. ఇప్పుడు రీసెంట్గా మీరు వినే ఉంటారండి, ఇదేంటంటే మోహన్ బాబుకి ఇద్దరు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళిద్దరు ఆస్తి గొడవలు వచ్చినాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? మీకు ఒక మంచి మాట చెప్పనా? చెప్పండి. నాకు కూడా ఇద్దరు పెళ్ళాలు. ఏమన్నారు? ఇద్దరు పెళ్ళాలు. నేను కూడా ఇద్దరు పెళ్ళాలు, ముద్దులు మొగడే. ఒక పెళ్ళాన్ని చచ్చిపోయింది, ఇంకో పెళ్ళాన్ని చేసుకున్నాను. ఆ మొదటి పెళ్ళం వల్ల నేను సుఖపడిందిలే, రెండో పెళ్ళం వల్ల కూడా సుఖపడిందిలే. ఇద్దరికి కూడా బిడ్డలు ఉన్నారబ్బా. నన్ను సాధించిన ఇది కూడా ఎయిట్ చేద్దాం. నా కూతురు చెన్నైలో ఇచ్చాను, నా అల్లుడు ఐబిఎం ఏదో అంటారు, నా బొంద పెట్టినటువంటి కంపెనీ, నాకు ఆయన గుర్తుండవు. అందులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి ఒక 3 లక్షలు 3.5 లక్షలు కెపాసిటీ అంట, ఏదో ప్యాకేజ్, అదే పవన్ కళ్యాణ్ కట్టారు కదా ప్యాకేజ్ అని, అట్లాంటి ప్యాకేజీ వీరుడు. వారి దగ్గర నేను రూపాయి ఆశించను, నా కూతుర్ని ఆశించను. నా కొడుకు అనేవాడు ఇంకోడు ఉన్నాడు, వాడు రెండో పెళ్ళాన్ని పుట్టినాడు. వాడు ఎన్టీవీ, ఇది కూడా ఎడిట్ చేయాల్సిన పనిలే. ఓకే. ఏమన్నా ఎడిట్ చేద్దంటున్నారు? ఎడిట్ చేయాల్సిన పనిలే, ఏదన్నా వస్తే నేను చూసుకుంటా. ఏమన్నా మీరు చూసుకుంటారు? వాడు కూడా ఏదో రిపోర్టర్ అంటారు, అది స్ట్రింగర్ స్టేజో మరి రిపోర్టర్ స్టేజో, లేదంటే అంతకుమించి అంటే ఏదో అంటారుగా స్టింగ్ ఆపరేషను, స్క్వాడ్ స్పెషల్ స్క్వాడ్, బొంగు పోసడ, ఏదో నాకు తెలీదు. వాడు కూడా నెలకు 3-3.5 లక్షలు సంపాదిస్తాడబ్బా. వాడి దగ్గర రూపాయిని ఆశించరు. ఏమన్నా ఒక రూపాయి కూడా వాళ్ళ దగ్గర తీసుకోరు, ఆశించరు. వీడి దగ్గర నేను రూపాయి ఆశించాను, తీసుకోను. ఎవడైతే ఏంటంటే నా మొండగాడు అంటే, ఎవడి మీద నేనేమి ఆశించి బతికేవాడు కాదు. స్టిల్ ది 71 ఏజ్, ఐఎమ్ లివింగ్ అలోన్, ఐఎమ్ ఫేసింగ్ ఆల్ ద థింగ్స్ అలోన్. ఈ మాత్రం సామర్థ్యం ప్రతి ఒక్క వృద్ధుల్లో రావాలి. ఎలా వస్తుంది వృద్ధాప్యం అంటే ఏంటో తెలుసా? ప్రతి ఒక్క మనిషి కూడా నాకు వయసు అయిపోయింది, నాకు వయసు అయిపోయింది, నాకు వయసు అయిపోయింది, నేను ఎలా బతుకుతాను, ఏం చేసి బతుకుతాను అంటూ బాధపడుతూ బతుకుతుంటాడు వృద్ధాప్యంలో ఉండేవాడు.
స్టిల్ ఐఎమ్ సేయింగ్ దిస్ వర్డ్ ఐఎమ్ రన్నింగ్ అబౌట్ 71. ఆత్మతత్వంలో జీవిస్తే వయసు ఉండదు, వయసు మీరింది లేదు, వయసు తగ్గింది లేదు. శరీరతత్వంతో జీవిస్తే వయసు అనేది ఉంటుందయ్యా, వీక్నెస్లు ఉంటాయా, రోగాలు వస్తాయా, కానీ ఆత్మతత్వంలో జీవిస్తే అది రాదు. కానీ ఆత్మతత్వంలో జీవించాలంటే ఒక భక్తి మార్గం, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు, ఇదన్నా తెలుసుకోవచ్చుగా. ఏది చేతగాని వాటి వాడైనా, ఎవడైనా చేతగాని వాడైనా, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని అంటారు కదా. అదే కష్టం అంటే అదైనా పాటించవచ్చు కదా. నా బిడ్డో నా అంటే ఈయన ఈ ఇద్దరు పిల్లలు బాబా, ఇందులో భూతి మాటలు ఉన్నాయి. అవునండి, కానీ ఇది ఏమి చేయొద్దు. ఓకే అండి, ఇది నా స్పెషల్ కండిషన్. ఓకే, ఈ మోహన్ ఇది నా స్పెషల్ కండిషన్. ఓకే, తప్పకుండా అండి. అయితే ఈ ఇద్దరు పిల్లలు ఆస్తుల గురించి దెబ్బలాడుకుంటున్నారండి. ఈ మోహన్ అలాంటిదే, అది కూడా అది కూడాను. ఇప్పుడు నేను చెప్తున్నా నా తాలూకు చరిత్ర గురించి, అలాంటిదే అది కూడా. అప్పుడు కూడా మోహన్ బాబు తీసుకున్న నిర్ణయం ఏంటి, అయ్యా నాకు ఉన్నది ఇది, ఇందులో ఈ భాగము మీది చెరి సగం, ఈ భాగం నా కూతుళ్ళది, ఓకే, ఈ భాగం నాది నా పెళ్ళంది, క్లబ్ మంచోడు అది మోహన్ బాబు మంచోడు తెలివైనవాడు. ఆ సిస్టమ్ని మోహన్ బాబు జీవితకాలం బతికి ఉన్నంతకాలం పాటిస్తే సినిమా ఇండస్ట్రీకైనా ఏమైనా చేయగలుగుతాడు. అయితే మరి మనకి కేంద్ర ప్రభుత్వంలో అంటే కేంద్రంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే బీజేపీ ఉందండి, రాబోయేలో ఏ పార్టీ రావడానికి అవకాశం ఉంది అధికారంలోకి? బీజేపీనే వస్తుంది. బీజేపీ వస్తుంది. నరేంద్ర మోడీ ఉన్నంతకాలం బీజేపీని, నరేంద్ర మోడీ కంటిన్యూ అవడానికి అవకాశం ఉందండి? అవుతాడు, ఆంటిల్ హిస్ లైఫ్ ఎండ్. మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు పేరు చెప్పండి, నచ్చిన పొలిటీషియన్ అంటే పూర్వం కానీ ఎన్టీ రామారావు. ఇప్పుడు ఫస్ట్, ఓకే, సెకండ్ కాంగ్రెస్లో అంటే వైఎస్ఆర్, వైఎస్ఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి. ఓ, రాజశేఖర్ రెడ్డి, ఓకే. మరి సమాజంలో కొన్ని అరాచకాలు జరుగుతున్నాయండి, దీనికి బాధ్యత ఎవరిదంటారు? ఎవరైతే అరాచకాలకు గురవుతున్నారో వాళ్ళదే. ఫర్ ఎగ్జాంపుల్, రౌడీ అనేటువంటి వాడు, అంటే రౌడీ సిటర్స్ గురించి మాట్లాడుతున్నాను, ఒక్కడే ఉంటాడండి సమాజంలో ఉండే మనుషులు 100 మంది ఉంటారండి. ఏది ఆ క్రైమ్ జరిగేటప్పుడు 100 మంది తిరగబడితే ఒక రౌడీ షీటర్ని చంపడం పెద్ద కష్టమా? పెద్ద కష్టమేం కాదు అది, కానీ తిరగడానికి ధైర్యం ఉండదు వాళ్ళకి. అందుకే అంటున్నాను సమాజందే తప్పు, ఈ మనుషులదే తప్పు, రౌడీ షీటర్ తప్పక. వైఎస్ జగన్ పార్టీకి లేదంటే ఆ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? 100 మార్కులు అనుకోండి. 100 కాదండి, ఇప్పుడు జగన్ ఆపరేట్ చేస్తున్నటువంటి విధి విధానాల ప్రకారంగా అంటే ఖచ్చితంగా చెప్తాను 95% మానికే మార్కులు వేస్తాను. ఎందుకు అడగడం తప్పేముంది? ఎందుకండి అన్ని మార్కులు అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్గా ఆలోచించండి, మీరు ఎప్పుడన్నా రేషన్ కార్డు తీసుకుని రేషన్ షాప్కి వెళ్ళారా? నా చిన్నప్పుడు వెళ్ళానండి, చిన్నప్పుడు వెళ్ళారు. వెళ్ళాను. అప్పుడు పరిస్థితి ఏంటి, ఎలా ఉండింది?
చాలా దారుణమైన పరిస్థితి. అప్పుడు ఆ రేషన్ బియ్యం తీసుకుని వండుకోవడం అన్ని చేసుకునేవాళ్ళం మేము కదా. ఇప్పుడు అదే రేషన్ బియ్యం కావచ్చు, పప్పు కావచ్చు, ధాన్యం కావచ్చు, నూనె కావచ్చు, ప్రతి ఒక్కటి కిరాణా షాప్ సామాన్లు వస్తున్నాయి కదా ఇంటి ముందరికి. ఇంటి ముందు కావండి వెహికల్తో. అది గొప్ప అచీవ్మెంట్ కదా. వాళ్ళ నాయన డాక్టర్ కాబట్టి 108 అన్నది పెట్టాడు. ఇప్పటికీ స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్ దాట్. ఓకే. ఆ తర్వాత ఆయన తలకు అనేకమైనటువంటి లక్ష్యాలు ఆ జెండాలోనే పెట్టాడుగా. నవరత్నాలు, నవరత్నాలు అండి ఆ జెండాలో పెట్టాడుగా. అందులో ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా సాధ్యమైనంత వరకు తన శక్తి మేరకు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడుగా. హీఈస్ ఏ రియల్ రైట్ పర్సన్ టు లీడ్ ద పోస్ట్ ఆఫ్ సిఎం. ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు చెప్తున్నారండి. ఒకప్పుడు సెపరేట్ ఆంధ్ర ఉద్యమం అన్నది ఏర్పడితే చెన్నై, తమిళనాడు, అప్పట్లో అంతా కూడా సౌత్ ఇండియాలో ఒక యూనిట్ కింద తమిళనాడు ఆంధ్ర రెండు కూడా ఏకీకృతంగా ఉండేది. అప్పుడు పొట్టి శ్రీరాములు ప్రాంతీయ అభిమానంతో ప్రాంతీయ తత్వంతో సెపరేట్ ఆంధ్ర అన్నాడు. మరి చేశాడు 41 రోజులు నిరాహార దీక్ష చేశాడు పొట్టి శ్రీరాములు. చచ్చిపోయాడు పిచ్చివాడు. ఏం సాధించాడు? హిస్టరీలో ఒక లైన్ ఉంటే ఉండొచ్చేమో. ఆయనకు కానీ ఆయన తలకు వారసులకు కానీ ఏమైనా ఉందా చరిత్ర? ఉంటే చెప్పండి బా, చేతులు కట్టుకుని వింటాను. అది అక్కడికి జరిగింది. ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, నేను ఆంధ్రవాడు కాదు, తెలంగాణ కూడా కాదు. ఐఎమ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ది తమిళనాడు. అంతర్లీనంగా తమిళనాడు మీద నాకు అభిమానం ఉందని నువ్వు అనుకోవద్దు. ఏమన్నాను? అది తమిళనాడు మీద అభిమానం లేదు, దాని నుంచి విడగొట్టిస్తారు. దాని నుంచి బయటకు వచ్చామబ్బా. వచ్చారు. మా నాయన ఎప్పుడో వచ్చేసాడు. నేను పుట్టింది పెరిగింది విజయవాడ, రౌడీ బజార్. ఏమండి రౌడీ? రౌడీ బజార్ అర్థం కదా? అర్థమైంది, అర్థమైందండి. ఆ పిచ్చోడు ఎవడో, ఆయన పిచ్చోడు అంటే పిచ్చోడు ఎవడో అన్నానంటే తప్పేలా, నాకు గుర్తురాలేదు కాదు అంటున్నా. రాంగోపాల్ వర్మ అన్నది గుర్తొచ్చింది. అది ఆ తర్వాత ఇది కూడా ఎయిట్ చేయాల్సిన పని లే. రాంగోపాల్ వర్మ పిచ్చోడు అంటే మేము ఒప్పుకుంటామండి. మేము కూడా డబుల్ పిచ్చోడు, అన్నమే చాలా పెద్ద పిచ్చోడు. రౌడీ రాజ్యం అని చెప్పి తీశాడు. అవును, అదే బెజవాడ. బెజవాడ రౌడీ రాజ్యము ఏదో తీశాడు. నేనైతే ఆ సినిమా చూడలే. అందులో పుట్టినవాడిని నేను. అది ఆ తర్వాత నా బతుకు తలకిందులు అయితే, ఆ తలకిందులైన క్రమంలో బీహార్కి పోయినాబ్బా. ఎప్పుడో ఎప్పుడో సంగతి అది. అయితే ఈ 3 రాజధానుల గురించి మనం పూర్తిగా చెప్పేది వినండి. ఇదంతా వింటే కానీ మీకు ఏది అర్థం కాదు. బీహార్కి పోయాను. ఆ రోజుల్లో బీహార్ అంటే ఏంటో మీకు తెలియదు. ఇప్పుడు బీహార్ అంటే ఏంటో కూడా మీకు తెలియదు. రౌడీయిజం లేకపోతే ఏది సాధ్యం కాదు. అక్కడ కూడా రౌడీయం చేస్తూ రాజకీయం చేస్తూ వ్యాపారం చేస్తూ బతికిన వాడినే. నో కేస్ నో సిస్టమ్. ఓకే, ఇది కనుక ఛాలెంజింగ్గా తీసుకుంటే ఏ గవర్నమెంట్కైనా సరే చీటి కేసు ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క కేసు నిరూపించాలి.
మీ తలకు ఛానల్ ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నిరూపించండి. నేనే కనుక రాజకీయ నాయకుడైతే నా రాజకీయం ఎంత భయంకరంగా ఉంటుందో ఎవరికి అర్థం కాదు. ఇదంతా ఎందుకులే కానీ స్వకుచ మర్దనం అంటారు, అది నాకు వద్దు. ఇది ఈ మూడు రాజధానులు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది జగన్ చేసిన తప్పేమో. మూడు పరిపాలన వికేంద్రీకరణ చాలా అవసరం. ఆంధ్రాకు అంటే ఉమ్మడి ఆంధ్రాకి ఓకే, హైదరాబాదు గొప్పది అన్నారు. హైదరాబాద్ని గొప్పగా మనం తీసుకున్నాము, ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడ జరిగింది. ఇక్కడ ఏదో మనం మోసపోయాము, వేస్ట్ అయిపోయామో అనుకుంటున్నారు. కానీ అది అలా కాకుండా సంథింగ్ డిఫరెంట్గా ఆలోచిస్తే కర్నూలు హైకోర్టు వగైరాలు అది దానికి అక్కడ న్యాయ రాజధాని అంటున్నారండి. న్యాయ రాజధాని మంగళగిరి, అదే మన పప్పుబాయ్, అది పప్పుబాయ్ మంగళగిరి పప్పుబాయ్ అన్నాడుగా, దాన్ని మనం తీసుకుంటే అది అమరావతి ఓకే. అదే వైజాగ్, అది ఎందుకు తీసుకున్నాడు అంటే నేను చెప్తాను. అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్తున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది పక్కా రైట్, ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జిక్యూటర్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్ ఓకే, ఎగ్జిక్యూటర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్ బిజినెస్ సిస్టమ్. నేను నాయనంటే తప్పగా అనుకోవద్దు, అందరినీ నేను ఇలాగే పలకరిస్తుంటాను. నాయన అంటాను, అందరూ నాకు తండ్రి లాంటి వాళ్ళే, అందరూ నాకు బిడ్డలు లాంటి వాళ్ళే. అయితే ఇక్కడ హార్బర్ లేకపోతే డెవలప్మెంట్ ఉండదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోతే డెవలప్మెంట్స్ ఉండవు. దీనికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి, ప్రతి జిల్లాకు హెడ్ క్వార్టర్స్ అంటే ప్రతి జిల్లాలో ఒక దగ్గర ఎయిర్పోర్టు నిర్మించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ గొప్ప స్థితి. అందులో ఎక్కడ ఇంటర్నేషనల్ వస్తుందో తెలియదు, ఐదర్ ఇట్ ఈజ్ వైజాగ్ మేబీ, అన్ని విధాల అర్హత కలిగి ఉండేది వైజాగ్, తప్పే లేదు దానికి తగ్గేదేలా. అయితే ప్రతిపక్షాలు అందరూ కూడా ఏమన్నారంటే అండి, ప్రతిపక్షాలు సవాలు చెప్తారండి, రోడ్ల పరిస్థితి ఏం బాగా, ఇక్కడ నేను చాలా క్లియర్ చెప్తాను. నేను హైదరాబాద్లో సెల్ఫ్ కార్ డ్రైవ్ మొదలు పెడితే అప్ టు ద కన్యాకుమారి అన్ని నేషనల్ హైవేస్లో తిరుగుతున్నారు, ప్రతి చోట కూడా రోడ్డు బాగుంది. స్టేట్ హైవేస్లో 90% రోడ్లు బాగున్నాయి, 10% కొంచెం ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే మీరు ఎంత సంపాదించి ఎంత ఇంటికి ఇచ్చినా మీ పెళ్ళానికి ఒక అసంతృప్తి ఉంటుంది, అలాంటిదే ప్రతిపక్షం. అధికార పక్షం మొగుడైతే ప్రతిపక్షం పెళ్ళం తప్పే ఉంది, ఏదో విమర్శిస్తారంటారు ఉంటారబ్బా. ప్రతిపక్షం పెళ్ళాలంటే ఇంతకు మించి నేను బూత్ మాటలు చెప్పాలంటే చాలా చెప్పగలను, మీ వల్ల ఎయిట్ కూడా చేయకుండా రిలే చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు జగన్ ఏంటి ఉచితాలు అందరికి డబ్బులు పంచిపెట్టేస్తున్నాడు, డెవలప్మెంట్ లేదు, ఫ్యాక్టరీస్ రావట్లేదు ఇంకా ఆంధ్రప్రదేశ్కి, ఎవరికేం ఉచితంగా పంచిపెట్టాడు మొత్తం అందరూ కూడా, అది ఎవరికేం ఉచితంగా పంచిపెట్టాడు అంటే ప్రతిపక్షాలు చేసిన ఆరోపణ. స్కీముల ప్రకారంగా రూల్స్ అండ్ నామ్స్ ఉన్నాయి, ఆ రూల్స్ అండ్ నామ్స్ ప్రకారంగానే పంచిపెడుతున్నారు. ఆ పంచిపెట్టింది బాగుండాలా, అందరూ బాగుండాలా, అందరూ బాగుండాలి. ఫ్యాక్టరీస్ కూడా పెద్ద ఏం రావట్లేదు,
ఎవరు కూడా పెద్ద పరిశ్రమలు ఏం స్థాపించినట్టు కనపట్లేదు, డెవలప్మెంట్ కనపట్లేదు, అందరూ కూడా తెలంగాణకు వచ్చేస్తున్నారు. అక్కడ అది తర్వాత ఉద్యోగాలకి ప్రకటన ఇవ్వలేదని చెప్తున్నారంట, రిక్రూట్మెంట్ లేదు. అరే రామ, అసలు కంపెనీలతో పనేంటి? గ్రామ సచివాలయాలు అంటే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడో తెలుసా నీకు? అంటే 5,000 జీతం అంటున్నారండి అది. 5,000 కదా బా, 1 రూపాయి జీతమే అనుకో. గవర్నమెంట్ బతుకోవాలంటే దాని అర్థమేంటో తెలుసా? లంచాలే చాలు, జీతాలే అక్కర్లా. నేను చాలా ఇంపార్షియల్ అబ్బా, అర్థం కదా? అర్థమైందండి. అది ఇంపార్షియల్ అంటున్నారు మీరు, ఉన్నమాట చెప్తున్నాను అంటున్నారు మీరు. అంతే, అథెంటికేషన్ ఉంటే చాలు, 1 రూపాయి జీతం అక్కర్లేదు. అది జగన్, చంద్రబాబు నాయుడు, మోడీనా, అంతకుమించి గోడీనా, ఎవడైనా ఒకటే, అందరూ నా బోడి. అందరూ మోడీ బోడీ బోడీ అది గూడ్నెస్ ఉన్న ఓటర్ అనేవాడు. ఇది అర్థం చేసుకుంటే బాగు కొడతాడు. నువ్వు ఎక్కడి నుంచి నిన్ను ఎక్కడికి డ్రైవ్ చేస్తున్నావు నాకు అర్థమైంది. నేను ఎక్కడి నుంచి నిన్ను ఎక్కడికి డ్రైవ్ చేస్తున్నావు నీకు అర్థం కావాలా? అది చైనా జనాభా బాగా పెరగడానికి ఏప్రిల్ 1 నుంచి 7th వరకు అంటే 7 రోజుల పాటు పిల్లలకు అందరికీ హాలిడేస్ ఇచ్చారండి. అంతే చెప్పనా, చైనాలో పిల్లలు పుట్టట్లేదంట, కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రేమించుకోండి, ప్రేమించుకోండి, పెళ్లి చేసుకోండి, లేక పెళ్లి చేసుకోకపోయినా పర్లేదా, పిల్లల్ని మాత్రం కనండి అంటున్నారు. మన ఇండియన్స్ అందరికీ కూడా గొప్ప అవకాశం. చైనా చలో చైనా, చలో చైనా, అర్థమైందా? కానీ అక్కడ ఒప్పుకోరులేండి, అలాగే ఒప్పుకోరు. ఏమి ఇబ్బంది లేదా? వాళ్ళ గాసం బిడ్డలో మన దగ్గర ఉండాల్సినంత స్టాక్ ఉంది. ఓకే, ఇచ్చేద్దామో పంచేద్దామో, పంచడానికి ఏదో పుట్టిందే ఇది. వీలైతే మీరు కూడా చైనాకు ఒక వీసా ఏర్పాటు చేసుకోండి. మీరు కనుక క్లియర్గా చెప్తున్నా, మీరు కనుక పిల్లల్ని పుట్టించగలితే, అర్థమైందా లేదా? అర్థమైంది, అర్థమైందండి. అయిపోయా, అది దుబాయ్కి పోయి ఏం సంపాదించేది? పిల్లల్ని కానీ మీకు బిడ్డలు ఇస్తాము, మాకెంత ఇస్తామని అడుక్కోండి, డబ్బు సంపాదించేది. ఇదండి అరవింద అఘోరితో వచ్చినటువంటి మన ఇంటర్వ్యూ. మరికొన్ని విశేషాలతో మరొక ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.